నాగాలాండ్లో 6 జిల్లాల్లో జీరో ఓటింగ్, తొలిదశ ప్రశాంతం, బెంగాల్, మణిపూర్, ఛత్తీస్గఢ్లో స్వల్ప ఉద్రిక్తతలు, 4 లక్షల మంది ఓటర్లు. మీరు ఒక మాట చెప్పండి ప్రజారా, అసలు ఓటు వినియోగించుకునేవానికి ప్రభుత్వ పథకాలు ఇవ్వాలన్నా కట్ చేయాలన్నా? ఓటు వేయనోనికి ప్రభుత్వ పథకాలు తీసుకునే హక్కు ఉంటుందా? ఓటు వేయని వారికి ఓటు వేయని వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయాలా వద్దా? మీరే చెప్పురు. ఇక ప్రభుత్వ పథకాలు అందకుండా చేయాలా వద్దా? ఇక ఒకసారి పోల్ చూద్దాం. రైట్, ఓటు వేయని వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయాలా వద్దా అంటే, ప్రభుత్వ పథకాలు వాళ్ళకు రద్దు చేయాలంటే ఎస్ అవును అంటుడు. ఈ ఓట్లేసుడు మీరు మర్చిపోతే మీకు పథకాలు ఇచ్చుడు, ప్రభుత్వం మర్చిపోవడం మంచిదే. అడిగే హక్కు ఎక్కడది? ఓటు వేయనోనికి మళ్ళా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడానికే లేదు. 38% మంది ఓటు వేయకపోతే ఎందుకు ఈ దేశంలో? ఇంకా